తూర్పు గోదావరి ముక్కవాళ్ళ అనే ఊరి పక్కన మొసలపల్లి అని చిన్న అక్కడ భోగలింగేశ్వర స్వామి శివాలయం ఉంది. అక్కడ లోకల్ వ్యక్తి అంటే అక్కడ ఒక బీవీఎస్ శాస్త్రి అనే ఒక అతను, ఈజ్ నో మోర్, 40 ఏళ్ల క్రితం పోయాడు. అతను మొసలపల్లి భోగలింగేశ్వర శతకం రాశాడని విన్నాను. విన్నాక 2-3 పద్యాలు విని చాలా థ్రిల్ అయ్యాను. నేను థ్రిల్ అయ్యి ఇలాగ సాధించడం అని మొత్తానికి చూస్తే పాపం అతను మన సాగర సమూహంలో కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్ అంటే 24/7 ఆన్లో ఉంటూ ఆనంటే మీకు అర్థమైపోయింది. అందువల్ల అయితే అతని మేధస్సు, అతని ప్రతిభావంతుడు, సంస్కృతాంధ్రాలు చదువుకున్నవాడు, అతన్ని వాడుకున్నారు. ఎట్లా అంటే అతని సాయంత్రం మందు పూయిస్తామని చెప్పి పొద్దున్న కావ్యాలు రాయించుకున్నారు. అలా ఒక 40 దాకా రాశాడు పాపం. సరే, ఏదో దురదృష్టం పోయాడు. పోయినప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఆవిడ ఎవరింట్లోనో వంట చేస్తూ ఆ పిల్లల్ని పెంచుకుని ఒక పెద్ద స్థాయి. ఇవాళ కుర్రాళ్ళు ఐటీలో ఒకతను ఒక టీచర్గా ఉన్నారు. ఈ సాహిత్యం ఇంత బాగా రాశాడు కదా, మీ నాన్న ఏమైనా అవకాశం ఉందా దొరుకుతుందా అంటే వెతికితే ఫైనల్గా లేదు అని సమాధానం వచ్చింది. చాలా బాధపడ్డా. తర్వాత మనిషిని పంపించా, మన డబ్బు కోసం కాదు, నేనే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆ బుక్ ప్రింట్ చేసి, ఎందుకంటే లుప్తం అయిపోయిన సాహిత్యం. ఇప్పుడు అన్నమయ్య సాహిత్యం 32,000 కీర్తనలు రాశాడు అన్నమయ్య, మనకి 12,000 దొరికాయి. ఎందుకు, గతంలో దొరికిన రాగిరేకులని చెంపులు బిందులు తప్పైనా చేసేసుకున్నారు మన వాళ్ళు. దట్ అన్ఫార్చునేట్. ఎంత మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు. ఎవడనగలండి, ప్రపంచ ఫిలాసఫీ మొత్తం ఈ భక్తికి సంబంధించిన ఏకవాక్య మహాకావ్యం అది అన్నమయ్యది. ఎంత మాత్రమున ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు, ఇంతే ఏకవాక్యం. అలాంటి సాహిత్యం అంత నాశనమైపోతుంది. అమ్మా నేను తప్పకుండా దాన్ని ప్రింట్ చేయిస్తానంటే అది కుదరలేదన్నారు. ఫైనల్గా నాకు యోగం ఉన్నా ఆ బుక్కి అదృష్టం ఉన్నా దొరుకుతుందని పరమేశ్వరుడు దండం పెట్టి పడుకున్నా. 3 రోజుల తర్వాత, సార్ మా నాన్న చిట్టు కాగితాల మీద రాసిన పుస్తకాలన్నీ దొరికాయండి, అక్కడ ప్లాస్టిక్ దాంట్లో బ్యాగ్లో పెట్టి అరలో పెట్టాడని తీసి ఆ 300 పద్యాల్ని సంస్కరించి గడివెళ్ళ వరప్రసాద్ లాంటి కవిగారిని తీసుకెళ్ళి 100 ఏరి ఆ 100ని బుక్కుగా భోగలింగేశ్వర శతకం అని ప్రింట్ చేసి ఆ మల్లంపల్లి శరభయ్య గారికి అంకితం ఇద్దాం అని చచ్చిపోయాను. ఆయన లేదు, ఈయన లేదు, నేను మోసలపల్లి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ్ని పిలిచి ఆవిడికి 10,000 రూపాయలు ఇచ్చి ఆవిడికి సన్మానం చేసి అదే మొసలపల్లిలో ఆ పుస్తకావిష్కరణ చేశాను. ఆ పుస్తకాలు కొన్ని పట్టుకొచ్చాను. ఉదాహరణకు అతను ఎంత ప్రతిభావంతుడో చెప్తున్నా. శివుడితో నిందాస్తుతి అంటే తిట్టినట్టే ఉంటుంది శివుడితోటి, కానీ అందులో అంతర్లీనమైన పొగడ్త ఉంటుంది. అది అదొక ప్రక్రియ తెలుగు లిటరేచర్కి సంబంధించి. అతను అంటాడు, తాగుబోతువు నీవు తాగుబోతును నేను, తాగుబోతువు నీవు తాగుబోతును నేను, గొంతులోన నిలిపి గొప్పలేల గుటక వేసి చెప్పు గురుడెవ్వడో మనల మొసలపల్లి సంగ భోగలింగ. శివుడు శివుడు అంతటి వాటితో ఛాలెంజ్ చేస్తున్నాడండి. నువ్వు గొంతులో నిలుపుకోవడం కాదయ్యా, నాలా గుటక అప్పుడు తెలుస్తుంది కదా అది. వాట్ ఆర్ వండర్ఫుల్. ఇలాంటివి ఒక పుస్తకం ఏమన్నా ఆ పైద అంటే ఒక ప్రతిభ మనకి మనకు చాలా ఉండొచ్చు. ఇలాంటి ఇవాళ నేను ఎంత గర్వపడుతున్నా అంటే ఈ పుస్తకం కనుక నేను ప్రింట్ చేయకపోతే అవి చదువు పురుగులు కొట్టేసి ఈ గొప్ప సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయేది. ఇవాళ మనకు మిగిలేది పరమేశ్వరుడి దయ వల్ల. ఇతను ఆ పోయిన అతని పేరు బీవీఎస్ శాస్త్రి. అతను ఈ కావ్యం రాసి ఈయన మహామహాపాధ్యాయ మల్లంపల్లి శరభయ్య గారు, ఈయన కూడా లేరు, ఈయన కాశీఖండానికి వ్యాఖ్యానం రాసిన మహాన్ కోడిన. ఈయనకి అతను రాసి అంకిత విద్దాం అని కూడా ఇద్దరు లేరు. ఇద్దరికి ఇద్దరి పని నాకు ఆ పరమేశ్వరుడు చేసే అదృష్టం నాకు కలగజేశాడు.